వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కొన్ని వస్తువులతో పాటు కలిపి బీరువాలో పెట్టకూడదు. మరి అవేంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బులు ఇంటిలో నిలబడాలి అని అనుకుంటే కొన్ని నియమాలను తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే డబ్బులు మంచం మీద ఉంచి లెక్క పెట్టకూడదు. మంచం మీద డబ్బులు ఉంచి లెక్క పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అదేవిధంగా పరుపుల పైన కూడా డబ్బులను ఉంచి లెక్క పెట్టినా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం పూర్తిగా తగ్గిపోతుంది. కొంతమంది నేల మీద డబ్బులు కట్టలను ఉంచి లెక్క పెడుతూ ఉంటారు. కటిక నేల మీద కూడా ఎప్పుడు కూడా డబ్బులను ఉంచి లెక్క పెట్టకూడదు. డబ్బులు ఎప్పుడైనా సరే కింద ఒక చాపను పరిచి చాప మీద ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసి వస్త్రం మీద ఉంచి అప్పుడు డబ్బులు లెక్క పెట్టాలి. అంతేకాని మంచం మీద, పరుపుల మీద, కటిక నేల మీద డబ్బులను ఉంచి ఎప్పుడు డబ్బులను లెక్క పెట్టకండి. డబ్బులను లెక్క పెట్టేటప్పుడు పునుగు అను ఒక సుగంధ ద్రవ్యం ఉంటుంది. పునుగు కొంచెం నోట్లకు రాసి డబ్బు కనుక లెక్క పెట్టినట్లయితే విశేషంగా ధనప్రాప్తి కలుగుతుంది. డబ్బు బాగా ఇంట్లో నిలబడుతుంది. ఈ డబ్బులను పొరపాటున కూడా కొన్ని వస్తువులతో పాటు కలిపి బీరువాలో పెట్టకూడదు. ఎప్పుడైనా సరే డబ్బులను ఇనుప వస్తువులతో కలిపి బీరువాలో పెట్టకూడదు. అదేవిధంగా కోర్టు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైనా కనుక ఉన్నట్లయితే డాక్యుమెంట్స్ తో పాటు కలిపి డబ్బులు బీరువాలో పెట్టకండి. మీరు ఎక్కడైనా సరే లోన్ తీసుకున్నట్లయితే లోన్ డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే లోన్ డాక్యుమెంట్స్ దగ్గర కూడా డబ్బులు పెట్టకండి. డబ్బు నిలబడదు. లోన్ డాక్యుమెంట్స్ కానీ కోర్టు డాక్యుమెంట్స్ కానీ బీరువాలో పెట్టుకోవాలని అనుకుంటే డబ్బు దగ్గర కాకుండా సెపరేట్ గా పెట్టుకోవాలి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే అప్పుకు సంబంధించినటువంటి పత్రాలు కనుక ఏమైనా ఉంటే పత్రాలతో పాటుగా డబ్బులను ఎప్పుడు కూడా బీరువాలో పెట్టకూడదు. అగ్నికి సంబంధించినటువంటి వస్తువుల పక్కనే డబ్బును పెట్టకూడదు. డబ్బును వీటి పక్కనే ఉంచితే మాత్రం డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడదు. చాలా మంది తెలియక ఒక తప్పును చేస్తూ ఉంటారు. బీరువాలో బట్టల మధ్యలో డబ్బును దాచిపెడుతూ ఉంటారు. బీరువాలో బట్టల మధ్యలో డబ్బు దాచిపెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. డబ్బు అస్సలు నిలబడదు. ఎప్పుడూ కూడా బట్టల మధ్యలో డబ్బులను దాయకండి. ధనాన్ని ఒక ప్రత్యేకంగా ఒక లాకర్ లాంటిది తీసుకుని ఆ ప్రదేశంలో దాచిపెడితేనే అక్కడ ఎలాంటి కూడా కోర్టు డాక్యుమెంట్స్ కూడా ఉండకూడదు. ఎలాంటి లోన్ డాక్యుమెంట్స్ కూడా ఉండకూడదు. అప్పుకు సంబంధించినటువంటి పత్రాలు ఉండకూడదు. ఇనుపుకు సంబంధించినటువంటి పత్రాలు ఉండకూడదు. ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు ఉండకూడదు. అగ్నికి సంబంధించినటువంటి వస్తువులు ఉండకూడదు. ఈ నియమాలు కనుక పాటించినట్లయితే ఇంట్లో డబ్బు నిలబడదు. ఈ నియమాలు పాటించినట్లయితేనే డబ్బు నిలబడుతుంది. ఇంటిలో అష్టచమ్మ, వైకుంఠపాలి ఇలాంటి ఆటలు ఆడినా కూడా డబ్బు నిలబడదు. లక్ష్మీ కటాక్షము తగ్గిపోతుంది. అందులోనూ ప్రత్యేకంగా సాయంకాలము సంధ్యావేళ వైకుంఠపాలి ఆడినా లేకపోతే పేకముకుట్ల ఆటలు ఆడినా కూడా చాలా మంచిది కాదు అసలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.